హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ఆస్క్ యువర్ డాక్టర్, ది ఎన్ఆర్ఏ హెల్త్ షో. ఐఆమ్ ప్రియా గోటేటి. మనం లాస్ట్ వీక్ నుంచి, కొన్ని ప్రీవియస్ సిరీసెస్ నుంచి మనం చేసేది ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో ఈరోజు ది ఫైనల్ ఎపిసోడ్ అండి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కి. అందులో ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మన ఇండియాలో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది, విచ్ ఇస్ ట్యూబర్క్లోసిస్, టీబీ, విచ్ ఇస్ అ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా అనమాట. సో దాని గురించి డిస్కస్ చేయడానికి మన ముందు డాక్టర్ దామోదర్ నెరెల్లా గారు ఉన్నారు, హు ఇస్ అన్ ఎండి ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. సో ఈ రోజు ఆయన మన గెస్ట్ అండి. సో హలో దామోదర్ గారు, హౌ ఆర్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ షో. Hi Priya garu, good morning. I'm fine and hope all well with you. Thank you Andy. Yeah, I'm good Andy, thanks for asking. And manam koni series chestunnam infectious diseases gurinchi. So ee roju manam TB gurinchi maatladukobothunnam. So TB ante asalu enti, what is TB, ad ela spread avutundi? Very very important topic Andy. You know, world population lo one-third of the population కి, యు నో, టీబీ ఇన్ఫెక్షన్ అంటే లేటెంట్ ట్యూబర్క్లోసిస్ ఉంది ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ అన్నట్టు ఇది, అంటే చాలా మంది చనిపోతారు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో మన గోల్ ప్రకారం ఏంటంటే ఈ డిసీజ్ని మనము ప్రివెంట్ చేయవచ్చు ప్లస్ క్యూర్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు టర్మినాలజీ రీసెర్చ్ డెవలప్ అయిన కొద్దీ టర్మినాలజీ చేంజ్ అయింది. ఇంతకుముందు టీబీని యాక్టివ్ టీబీ, లేటెంట్ టీబీ అనేవారు. ఓకే, సో ఇప్పుడు టర్మినాలజీ, న్యూ టర్మినాలజీ ఏంటంటే యాక్టివ్ టీబీనేమో ట్యూబర్క్లోస్ డిసీజ్ అంటారు, ట్యూబర్క్లోసిస్ డిసీజ్. లేటెంట్ టీబీనేమో ట్యూబర్క్లోస్ ఇన్ఫెక్షన్ అంటారు అన్నాడు. సో జస్ట్ టు సింప్లిఫై, సో ఇప్పుడు ఈ 1/3 ఆఫ్ ద పాపులేషన్ అంటే ఒక ఆల్మోస్ట్ 3 బిలియన్ పీపుల్కి ఈ లేటెంట్ టీబీ ఉంది ఆల్రెడీ. సో ఎందుకు చెప్తున్నా అంటే, ఇది వెరీ వెరీ కామన్ అండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అంటే వరల్డ్లో. ఇప్పుడు అమెరికాలో 1952లో లేకుండేది. సో అప్పటి నుంచి ఇక్కడ అంటే ట్రావెల్ విజిటర్స్ వచ్చేటోళ్ళు తీసుకొచ్చి, యూనో, కేసులు స్టార్ట్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా అమెరికాలో ఏం చేసిందంటే, టీబీ డయాగ్నోస్ అయిందంటే ఇమ్మీడియట్గా, యూనో, సిడిసికి, యూనో, గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలన్నమాట. సో దాట్ వాళ్ళు మానిటర్ చేస్తారు, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటుందా లేదా, ఐసోలేట్ అవుతుందా లేదా అని. సో దీస్ ఆర్ వెరీ, అంటే సినాప్సిస్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ జనరల్ పబ్లిక్. తర్వాత ఇది టీబీ ఏంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా తోటి స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, సేమ్ లైక్, యూనో, కోవిడ్ లానే ఇప్పుడు తుమ్మిన, యూనో, కాఫ్ తోటి, తర్వాత స్నీజింగ్, ఈవెన్ స్నీజింగ్ చేసినా అని అది ఆ బ్యాక్టీరియా ఎయిర్ డ్రాప్లెట్స్ తోటి. ఇప్పుడు నార్మల్ హెల్తీ పర్సన్ ఇన్హేల్ చేస్తే మధ్య అంటే అది లంగ్స్కి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి దెన్ లంగ్స్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో దీంట్లో మళ్ళీ ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీంట్లో కొంతమంది దాన్ని, యూనో, దే ఎలిమినేటెడ్ అంటే టీబీ ఇప్పుడు ఎక్స్పోజ్ అయినా కానీ వాళ్ళు, వాళ్ళకు ఏం కాదు, యూనో, వెరీ, అంటే మైనర్ పోర్షన్ ఆఫ్ పీపుల్ హూజ్ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, దే కెన్ ఎస్కేప్ ఇట్, రైట్? ఇంకా కొంతమందిలో ఏమవుతుంది అంటే అది లేటెంట్ టీబీ అంటారు, అంటే నీకు పోతుంది కానీ ఏమైందంటే నీ సెల్స్, ఆ టీ సెల్స్ అంటారు, అది ఫైట్ చేసే సెల్స్ని టీ సెల్స్ అంటారు. ఆ సెల్స్ ఏం చేస్తాయి అంటే దాన్ని కంటైన్ చేసి పడేస్తాయి లోపల, యూనో. సో దాట్ వే దే ఆర్ కాల్డ్ లేటెంట్ టీబీ అంటారు వాళ్ళు. ఇప్పుడు టర్మినాలజీ ప్రకారం ఏంటంటే ఇట్స్ కాల్డ్ యాక్చువల్లీ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్. సో అట్లా వరల్డ్లో ఒక 3 బిలియన్ అంటే 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ విత్ ఇన్ఫెక్షన్, ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్. బట్ వాళ్ళ వలన స్ప్రెడ్డింగ్ ఉండదు. మీరు అన్నట్టు 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలా మంది మనం కామన్ కోల్డ్, కామన్ కాఫ్ అనుకుని వదిలేస్తాం. సో ఆ టీబీలో వచ్చే మెయిన్ థింగ్ మనకు టీబీ అనగానే కాఫ్ అనిపిస్తుంది. సో ఆ టీబీ కాఫ్ కి దీనికి సింప్టమ్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయా, లైక్ హౌ టు డిఫరెన్షియేట్ ఇట్?
ఇప్పుడు కొంతమందికి ఇన్ఫెక్షన్ రాదు, కొంతమందికి వచ్చినా అని దే కంటైన్ ఇట్ ఇన్సైడ్ ద లంగ్స్ రైట్. సో ద థర్డ్ క్యాటగిరీ పీపుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు డిసీజ్ వస్తుంది, ట్యూబర్క్లోసిస్ డిసీజ్ వస్తుంది. సో వాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ అయితే యూనో ఇప్పుడు లెట్స్ సే ఫ్యామిలీలో ఎవరన్నా యూనో ఏదన్నా వేరే కంట్రీకి, ఇప్పుడు ఇండియా ఈజ్ ఎండమిక్, యాక్చువల్లీ ఇండియా ఆల్రెడీ ఈజ్ ఎండమిక్ కంట్రీ, ఆర్ ఎక్స్పోజ్ టు సమ్ యూనో యాక్టివ్ పర్సన్, సో ఈ కెన్ స్ప్రెడ్ అన్నట్టు. సో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు స్ప్రెడ్ చేయగలుగుతారు. మీరు అడిగిన క్వశ్చన్కి డిఫరెన్షియేషన్ అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే కాఫ్ అనేది ఒక అట్లీస్ట్ మినిమం 3 to 4 weeks అయినా అని తగ్గకుండా వస్తుంటుంది అన్నట్టు. సో అదే కాకుండా ఫీవర్ కూడా కొంతమందికి మైల్డ్ ఫీవర్ ఉండొచ్చు, కొంతమందికి హై ఫీవర్ ఉండొచ్చు, కానీ నైట్లో స్వెట్స్ బాగా వస్తుంటాయి, నైట్ స్వెట్స్, డ్రెంచింగ్ స్వెట్స్ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఇమ్మీడియట్గా కిల్ చేయదు కానీ వెయిట్ లాస్ ఉంటుంది, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అంటే మీరు డైట్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు కానీ యూఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ వెయిట్. ఓకే, తర్వాత స్లోగా బ్లడ్ కూడా హిమోప్టైసిస్ అంటారు, బ్లడ్ రావచ్చు. సో ఇంకొకటి ఏమైందంటే ఇది లింఫ్ గ్లాండ్స్ అంటారు కదా, లింఫ్ నోడ్స్, అవి స్వెల్ అవుతాయి. సో ఇది ఇట్ మే టేక్ ఏ వైల్, అంటే ఒక కొన్ని వీక్స్ తర్వాత కూడా సింప్టమ్స్ రావచ్చు మీకు. సో ఇది డిఫరెన్షియేషన్. కామన్ కోల్డ్ ఏమైందంటే మీకు ఫీవర్ వస్తుంది, యూనో కంజెషన్ వస్తుంది, ప్లస్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో తగ్గిపోతుంది, యూనో ఇట్ విల్ రిజాల్వ్, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది రిజాల్వ్ అయిపోతుంది. ఇమ్యూనిటీ ఉంటే, ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మేము ఇక్కడ ఫ్లూ అంటాం, ఇన్ఫ్లుయెన్జా, అందరికీ యూనో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వ్యాక్సినేషన్ ఇస్తాం అన్నట్టు ఇయర్లీ. సో ఐ హోప్ ఇట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. మరి ఇంత విగ్రెస్ గా స్ప్రెడ్ అవుతుంది కదా, దీన్ని ఎలా అవాయిడ్ చేస్తాం మనం, హౌ టు అవాయిడ్ దిస్? సో మనకు అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది తెలిసింది కాబట్టి అది ఎలాంటి వాళ్ళ లోపల ఎక్కువ కామన్ అనేది కనుక్కోవాలి. అంటే ఎవరు ప్రోన్, అంటే ఇప్పుడు ఎండమిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి వరల్డ్లో, ఆ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తారు వాళ్ళు వేరే కంట్రీస్కి పోయినప్పుడు. అట్లనే ఇప్పుడు జైలు పోతారు కదండి నేను, సో ఇన్మేట్స్ అంటారు కదా, ఇన్మేట్స్ వాళ్ళ లోపల కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ నీడిల్ షేరింగ్, అంటే ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ చేస్తారు కదా, డ్రగ్ అబ్యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు లైక్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ వీక్ అయిపోతుంది కదా, పిల్లలల్లో తర్వాత ఓల్డ్ పీపుల్లల్లో కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు హాస్పిటల్ హెల్త్ కేర్ వర్కర్స్ మాకైతే కంపల్సరీ వీ హ్యావ్ టు బి టెస్టెడ్ అన్నట్టు, స్క్రీనింగ్ టెస్ట్ చేయండి, మమ్మల్ని వర్క్ చేయని, ఎందుకంటే వీఆర్ ఎక్స్పోజ్డ్ యూనో వెరీ మచ్ ఎవ్రీ డే కదా, ఎస్పెషలీ ఇన్ ఇండియా. సో యాజ్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు నా స్కిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, అంటే ట్యూబర్క్లిన్ స్కిన్ టెస్ట్ అంటారు ఇప్పుడు, ఇంతకుముందు పీపీడి అనేవాడు, టర్మినాలజీ చేంజ్ అయిపోయింది. ట్యూబర్క్లిన్ స్కిన్ టెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు డెడ్ బ్యాక్టీరియాని మన స్కిన్లకి ఇంజెక్ట్ చేస్తారండి, ఇక్కడ చేసి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ రమ్మంటారు. అప్పుడు ఏమైంది అంటే డెడ్ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ లేటెంట్ టీబీ ఉన్న వాళ్ళకి ఏమైందంటే అది రియాక్షన్ వస్తుంది, వచ్చేమొస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, బంప్ అంటారు కదా, స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ సైజ్ మెజర్మెంట్ చేస్తారు, మెజర్మెంట్ చేసి ఒకవేళ అది పాజిటివ్ మీకు వచ్చింది అనుకో, ఎక్కువ స్వెల్లింగ్ వస్తే ఎక్కువ పాజిటివ్ ఉన్నట్టు, అప్పుడు కన్ఫర్మ్ మీకు లేటెంట్ టీబీ ఉన్నట్టు. అంటే నాకు కూడా ఉంది, నేను ఎందుకు చెప్తున్నా అంటే నా ఎగ్జాంపుల్, నాకు కూడా లేటెంట్ టీబీ ఉంది కాబట్టి అప్పుడు మా హాస్పిటల్లో నేను ట్రైనింగ్ చేసేటప్పుడు బ్రూక్లిన్ యూనివర్సిటీ న్యూయార్క్ సిటీలో నాకు 6 months ప్రొఫిలాక్సిస్ తీసుకోవాల్సి వచ్చింది మెడికేషన్. ఎందుకు తీసుకున్నా అంటే మళ్ళీ అది రియాక్టివేట్ కాకుండా ఉండడానికి. సో మన మెసేజ్ టు ద పీపుల్ ఏంటంటే మన దగ్గర చాలామందికి లేటెంట్ టీబీ ఉంది, అది ఎట్లా బయటపడుతుంది అంటే స్కిన్ టెస్ట్ చేస్తే బయటపడుతుంది, ఆర్ బ్లడ్ టెస్ట్ చేస్తే బయటపడుతుంది. అప్పుడు వాళ్ళు ఈ ప్రొఫిలాక్సిస్ 6 months తీసుకుంటే
ఫ్యూచర్ లో మళ్ళీ రియాక్టివేషన్ కాకుండా ఆపేస్తుంది. లేటెంట్ అనేది ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ లైక్ మేజర్ విచ్ కాజెస్ డెత్ ఆర్ సంథింగ్, ఇట్ కెన్ బి క్యూరబుల్ అండ్ ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం రియాక్టివేట్ కాకుండా ఉంటుంది. కానీ యాక్టివ్ టీబీ ఇట్ విల్ ఇట్ కాజ్ డెత్ ఆర్ లేటెంట్ టీబీ విల్ ఆల్సో కాజ్ డెత్ ఇఫ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్? సో బేసికల్లీ వ్యాక్సిన్ కాదు ఇక్కడ, సో ట్రీట్మెంటే తీసుకోవాలి, 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేటెంట్ టీబీ ఉన్న వాళ్ళు కూడా 6 మంత్స్ యూనో వన్ మెడికేషన్ ఇస్తారు, మంత్లీ మానిటర్ చేసుకోవాలి, ఆల్కహాల్ అవి మానేయాలి అప్పుడు తీసుకున్నప్పుడు. సో బేసికలీ మంత్లీ డాక్టర్ తోటి లంగ్ స్పెషలిస్ట్ తోటి ఫాలో అప్ చేయాలి. సో అది ట్రీట్మెంట్, అది లేటెంట్ టీబీ. నేను అన్న 3 బిలియన్ 1/3 పాపులేషన్ ఉన్నది అదనండి. తర్వాత యాక్టివ్ టీబీ, ఇప్పుడు లేటెంట్ టీబీ తోటి ప్రాబ్లం ఏమవుతుంది అంటే అది రియాక్టివేషన్ అయింది అనుకోండి. మీరు ఇప్పుడు లెట్ సే వెన్ యూ రీచ్ అబౌట్ లైక్ 60 ఇయర్స్, యూనో మీకు ఆ ఏజ్ లేదన్నా, యూనో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎనీ ఏదన్నా ఇప్పుడు లెట్ సే సంబడి హ్యాజ్ లింఫోమా ఆర్ లుకీమియా ఆర్ యూనో సమ్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, సో అది రియాక్టివేట్ అయినప్పుడు ఏమైందంటే మీకు మళ్ళీ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో అది మీరు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేస్తారన్న, అర్థమైందా? మీరు చనిపోవడమే కాక మళ్ళీ వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేస్తారు. సో అది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాళ్ళని క్యాచ్ చేసి మనము ట్రీట్ చేస్తే సింపుల్. యూనో కొంతమందికి 3 మంత్స్ 2 మెడికేషన్ ఇచ్చిన వాళ్ళకు వీక్లీ వన్స్ కూడా ఇవ్వచ్చు మెడికేషన్, డబుల్ ట్రీట్మెంట్ అయితే. సో 3 to 6 మంత్స్ మనం తీసేసుకుంటాం అనుకోండి, ఇంకా యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అన్నట్టు, రియాక్టివేషన్ ఉండదు. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ, చాలా మందికి తెలియదు లైక్ వాళ్ళలో టీబీ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అందుకే వి ఆర్ డిస్కసింగ్ ఓన్లీ టీబీ టుడే. సో మీరు డెత్ గురించి అన్నారు కదా, ఈ లేటెస్ట్ టీబీ వాళ్ళకి డెత్ అంటే మళ్ళీ అది రియాక్టివేట్ అయితేనే వాళ్ళకి స్టార్ట్ అవుతాయి సింప్టమ్స్. ఇంకా యాక్టివ్ టీబీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమైందంటే అది టీబీ ఎక్కడికైనా స్ప్రెడ్ కావచ్చండి. ఇప్పుడు టీబీ, యాక్టివ్ టీబీ గురించి మాట్లాడదాం మనం కొంచెంసేపు. యాక్టివ్ టీబీలో ఇక సింప్టమ్స్ ఉంటాయి మీకు, విగరస్ కాఫ్, తర్వాత బ్లడ్ కూడా రావడం ఉంటుంది, మీకు కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఏమైందంటే ఎయిర్ లీక్ అవడం, న్యూమోథొరాక్స్ అంటారు. తర్వాత ఇట్ కెన్ కాజ్ బ్రాంకెక్టేసిస్, ఇట్ కెన్ కాజ్ ఈవెన్ క్యాన్సర్ ఆల్సో. లాంగ్ ఎనీ ఇన్ఫ్లమేషన్ లాంగ్ ఉంటే క్యాన్సర్ కెన్ ఆల్సో హ్యాపెన్. అండ్ ఆల్సో ఇది ఏమైందంటే వేరే ఆర్గన్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. డిసిమినేటెడ్ అయిందంటే ఇట్ కెన్ గో టు అదర్ ప్లేసెస్. అండ్ దెన్ యూనో ఇఫ్ యూ డోంట్ సీక్ అటెన్షన్, యూఆర్ యాక్చువల్లీ యూ విల్ బి వెరీ సిక్. యాక్చువల్లీ యూ విల్ బి సిక్ అండ్ మీకు డయాగ్నోసిస్ అవుతుందంటే మిమ్మల్ని ఐసోలేట్, మనల్ని అంటే ఆ పేషెంట్ని ఐసోలేట్ చేసేస్తారు. అది కూడా టీబీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి రివర్స్ ఐసోలేషన్ చేయాల్సి వస్తుంది. అంటే యూ హ్యావ్ టు పుట్ లైక్ యూనో స్పెషల్ రూమ్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ తీసుకున్నారు అనుకోండి, టీబీ ఐసోలేషన్ రూమ్స్ హ్యావ్ డిఫరెంట్ యూనో ఎక్విప్మెంట్ ఇన్ సైడ్. సో అట్లా, ఎందుకంటే ఈవెన్ మనం కూడా మాస్క్ వేసుకోవాలి, గౌన్ వేసుకోవాలి అన్ని. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అన్నట్టు. సో దీనికి సింప్టమ్స్ మనం డిస్కస్ చేసినాము. ఇప్పుడు లేటెంట్ టీబీ డయాగ్నోసిస్ ఎట్లా చేయాలి, తర్వాత యాక్టివ్ టీబీ డయాగ్నోసిస్ ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు లేటెంట్ టీబీ ఎందుకు డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే బేసికలీ రిస్కీ పీపుల్స్కి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్, ఇప్పుడు మీకు 2 టెస్టులు ఉంటాయండి ప్రియా గారు, ఒకటి స్కిన్ టెస్ట్ డిస్కస్ చేసినాం, అది ఒకవేళ నెగటివ్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలి. అది ఇది ఏమంటారంటే 2 స్టెప్స్ అంటారు, ఒక 3-4 వీక్స్ గ్యాప్లో, 2 వీక్స్ గ్యాప్లో మళ్ళీ పోయి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. ఇంకొకటి కొంచెం మీడియం రిస్క్ ఉన్న వాళ్ళకి బ్లడ్ టెస్ట్ తోటి చేయవచ్చు, బ్లడ్ టెస్ట్ తోటి చెప్పవచ్చు మీకు లేటెంట్ టీబీ ఉందా లేదా, అంటే పల్మోనరీ సారీ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది బ్లడ్ టెస్ట్ తోటి కూడా చెప్పవచ్చు. తర్వాత యాక్టివ్ టీబీ, యాక్టివ్ టీబీ అంటే ఇప్పుడు మనము ట్యూబర్క్లోసిస్ డిసీజ్, అది డయాగ్నోసిస్ చేయాలంటే మాత్రం మనము బ్యాక్టీరియాను కలెక్ట్ చేయాలి. ఎట్లా కలెక్ట్ చేస్తామంటే ఈ స్ఫుటం వస్తుంది కదా, తెమ్మడ అంటారు కదా, ఆ తెమ్మడని అట్లీస్ట్ 3 స్పెసిమెన్స్ పాజిటివ్ చేయాలి, యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్ అంటారు AFB. అది ఎట్లా చేస్తామంటే కాఫ్ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతారు, కాఫ్ రాని వాళ్ళు కాఫ్ ఇండ్యూస్ చేస్తాము,
ఇంకా కొంతమందికి బ్రాంకోస్కోపీ చేసి కూడా తీస్తాం అన్నమాట. సో అది మనము ప్లూరల్ ఫ్లూయిడ్లోకి వెళ్ళి మైక్రోస్కోప్ లో పెట్టి చూసి డయాగ్నోస్ చేయవచ్చు, బయాప్సీ చేసి డయాగ్నోస్ చేయవచ్చు. సో బేసికలీ వీ హ్యావ్ టు సీ ద బ్యాక్టీరియా AFP. సో అది డిఫరెన్షియేషన్. సో ఈ ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్లు పాజిటివ్ వచ్చినా కానీ దెన్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండ్ సింప్టమ్స్ దెన్ ద లంగ్ డాక్టర్ విల్ డిసైడ్ వాట్ టు డూ. సో ఒకవేళ యాక్టివ్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలంటే కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే వాళ్ళు ఇక్కడ అమెరికాలో అయితే దే వోంట్ లెట్ యూ గో అరౌండ్ లైక్ యు నో యు హావ్ టు అంటిల్ యూ అంటే మీరు యాక్టివ్ ఇన్ఫెక్షన్ తగ్గేదాకా మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు. అట్లా యాక్టివ్ టీబీ ఉన్న వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, క్యావిటీస్ ఫామ్ అవ్వచ్చు లంగ్స్లో, ఆ క్యావిటీస్లలో మళ్ళా ఫంగస్ డెవలప్ అవ్వచ్చు, ఆస్పర్గిల్లోసిస్ అంటారు. సో ఎస్పెషల్లీ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి పాపం ఇంకా చాలా, ఇమ్యూన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి, కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి దే హ్యావ్ టు యాక్చువల్లీ టేక్ ప్రొఫ్లాక్సిస్ తీసుకోవాల్సి వస్తుంది, అంటే రెగ్యులర్ డిపెండింగ్ ఆన్ ద కౌంట్. యూనో మనకి ఏదైనా ఒక మేజర్ గా ఈ టీబీ ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా ఏజ్ గ్రూప్ కానీ జెండర్ స్పెసిఫిక్ లైక్ మేల్ ఆర్ ఫీమేల్ వీళ్ళలో టీబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో, సమ్ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్ ఏమైనా ఉందా? ఉన్నాయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టడీ నేను జనరల్ గా ఐ లుక్ ఫర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఐ యూనో కమాండ్ ద టీవీ. సో ఒకసారి ఒక స్టడీలో ఏంటంటే ఒక షిప్ లో పోతుళ్ళు, ఒక 100 మంది పోతుళ్ళు అండి, 13 మందికి సారీ 7 గురికి యాక్టివ్ టీబీ ఉంది. ఓకే. సో వాళ్ళంతా ఒకటే క్యాబిన్ లో ఉన్నారు అందరూ. సో ఆ హెల్తీ పీపుల్ ని వాళ్ళు ఫాలో అప్ చేసి అన్నట్టు, కొన్ని రోజులు ఫాలో అప్ చేస్తే దాంట్లో 13 మంది ఎస్కేప్ అయ్యారు ఇన్ఫెక్షన్ రాకుండా. అంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసినాం చూడండి, రిమూవర్ వచ్చిన వాళ్ళకి ఏం కావాలి అంటే దెర్ ఇస్ అబౌట్ 10% ఆఫ్ ద పీపుల్ కెన్ ఎస్కేప్ ఇట్, బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టీబీ. సో దట్ మచ్. సో ఐ హోప్ దట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇమ్యూన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళని మనం ఆల్రెడీ చెప్పినాము. సెకండ్ థింగ్ ఏంది, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. థర్డ్ పీపుల్ ఏంటంటే ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, కీమోథెరపీ తీసుకునే వాళ్ళు. తర్వాత ఇంకా బేసికలీ ఈ సెల్మేట్స్ అంటే ఈ జైల్లో ఉండే వాళ్ళకి, తర్వాత ఎండమిక్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి, హాస్పిటల్ వర్కర్స్కి మెయిన్లీ, మాలాంటి వాళ్ళకి బాగా రిస్క్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది కదా అది ఇన్ఫెక్షియస్ డిసీజ్ హ్యాండిల్ చేసినాం మన, అది ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ హాస్పిటల్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ హాస్పిటల్ దగ్గర. సో అక్కడ అయితే ఎన్ని టీబీ కేసులు అప్పుడు అక్కడ చేసినప్పుడు వీళ్ళు అంటే లాట్. సో ఇది డయాగ్నోసిస్ పార్ట్. ఇంపార్టెంట్ ఏంటంటే మనము ట్రీట్మెంట్ చాలా డిసిప్లిన్ అవసరం దీనికి, అందుకే ఇక్కడ మానిటర్ చేస్తారు గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఒక్క మంత్లో అయిపోయేది కాదు ట్రీట్మెంట్. ఇప్పుడు లేటెస్ట్ రెజీమ్స్ అట్లీస్ట్ కొన్ని మల్టిపుల్ డ్రగ్స్, 4 డ్రగ్లు తీసుకుంటే 6 మంత్స్కి రెడ్యూస్ చేసిండు, కానీ యూజువల్గా 9 మంత్స్ వరకు, ఈవెన్ ఇయర్లీ వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ట్రీట్మెంట్ డిసిప్లిన్ తీసుకోకపోతే బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిందనుకో, ఇంకా అది ఇంకా ప్రాబ్లం. అది టీబీ అంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే అప్పుడు ఇంకా ఎక్కువ డ్యూరేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకనే ట్రీట్మెంట్ అయ్యేదాకా డిసిప్లిన్గా ఎవ్రీ మంత్ లంగ్ డాక్టర్ దగ్గరికి పోవాలి, నేను లివర్ కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ మెడికేషన్స్ తోటి మందు కూడా తాగితే యూ స్టార్ట్ డెవలపింగ్ జాండీస్, హెపటైటిస్ వస్తుంది. అందుకనే ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫాలో అప్ చేయాలి, కంప్లీట్ కోర్స్ తీసుకోవాలి. యూనో తీసుకోకపోతే మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. యూనో ఇట్స్ యువర్ రిస్కింగ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో కదా.
మలేరియా ఇన్ఫెక్షన్ వస్తే ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఎస్పెషలీ ఓల్డ్ పీపుల్ ఉన్న వాళ్ళు, ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు, వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ కదా. సో అందుకనే పేషెంట్లకు కూడా రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది. ఇది ఇది ప్రివెంట్ చేయాలి అంటే అసలు మొత్తానికి రాకుండా చేయవచ్చు. ఇది ఎడ్యుకేషన్ మనం కనుక స్ప్రెడ్ చేస్తే, ఇప్పుడు అమెరికాలో లేదు టీబీ అంటే చాలా తక్కువ, చాలా తక్కువ అంటే లైక్ 1952లో అప్పుడు ఏదో 10,000 కేసెస్, ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఎక్కువ అయింది కాబట్టి 10% వరకు ఎక్కువ అయిపోయినాయి. కానీ బట్ స్టిల్ యూనో ఐ హార్డ్లీ సీ ఎనీ పేషెంట్ టీబీ పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్ దట్ ఆఫ్టర్. యూనో ఈ ఎయిడ్స్ పేషెంట్లలో కొంతమందిలలో చూస్తాము, బట్ వెరీ వెరీ ఫ్యూ యూనో పేషెంట్స్ ఇన్ ఎనీ గివెన్ టైమ్. Very few patients, you know, and they have special rooms for them, you know, only for TB people. So to isolate them, and, you know. So adi treatment options, 3-drug treatment untadi, 4-drug treatment untadi, 6 to 9 months aithe minimum iskovali. Medications valla side effects untayi gaani, follow up chesi, they have to, you know, protect yourself. మన వ్యూవర్స్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో, ఇప్పుడు మీ మీడియాకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు కూడా పబ్లిక్లోకి వెళ్తారు, ఇంటర్వ్యూలు చేస్తారు, మేము డాక్టర్స్ యూనో పేషెంట్లకు ఎక్స్పోజ్ అవుతాం, ట్రావెల్ ఎండమిక్ కంట్రీస్లో ట్రావెల్ చేసే వాళ్ళు వాళ్ళు ఏంటంటే బెటర్ టు స్క్రీన్. ఈ 2 టెస్ట్లు ఉన్నాయి కదా, స్కిన్ టెస్ట్ బెటర్ యూనో అంటే మీడియం రిస్క్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్కూళ్ళల్లో కూడా కంపల్సరీ మా పిల్లలకి కంపల్సరీ చేస్తేనే అలో చేస్తారు స్కూళ్ళని, ఈవెన్ కాలేజ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ గవర్నమెంట్, మన గవర్నమెంట్ కూడా ఐఎమ్ ష్యూర్ దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ మ్యాండేటరీ చేయాలి. మ్యాండేటరీ చేస్తే ఏమంటే అప్పుడు you know you can catch it early and then you can prevent the disease completely. On a small pox ivanni prevent cheseesam kada and totally eradicate cheseesam. So deenni kuda manam cheyochu kaakapothe endante chaala poor countries unnai kabatti vallaki the World Health Organization through medications kuda you know free ga ivvabadthayi. The TB vachina vallaki tablets kuda free istharu, follow up kuda free untadi. So they have that benefits in most of the countries. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనము జనరల్లీ ఇయర్లీ చెకప్ అని చెప్పి అంతా చేయించుకుంటూ ఉంటారు కదా, ఇండియాలో కానీ యుఎస్లో కానీ ఇయర్లీ వన్స్ మెడికల్ చెకప్ లైక్ రెగ్యులర్ చెకప్ అని. దాంట్లో బ్లడ్ టెస్ట్ లాంటివి తీసుకుంటారు కాబట్టి ఇది టీబీని అంటే చెక్ చేస్తారా, లేకపోతే మనం స్పెసిఫిక్గా అడగాలా కెన్ యూ ప్లీజ్ చెక్ ఫర్ టీబీ అని? సో బేసికలీ ఇయర్లీ దీనికి అవసరం లేదు. సో ఇక్కడ ఈ టెస్ట్ కూడా ఇప్పుడు హై రిస్క్ పీపుల్కి సజెస్ట్ చేస్తాం అన్నట్టు, అంటే దెర్ ఈస్ ఆల్రెడీ లేటెంట్ టీబీ దే. బట్ ఐ వుడ్ ఎంకరేజ్ యాక్చువల్లీ ఎవ్రీ వన్ టు గెట్ టెస్టెడ్. టెస్ట్ చేసి ఆ ప్రివెంటివ్ అది రియాక్టివేషన్ కాకుండా, నేను తీసుకున్నా కదా, నేను నా రెసిడెన్సీ ప్రోగ్రామ్లో 6 మంత్స్ తీసుకున్నాను. యూనో మా పల్మనాలజిస్ట్ యూనో మోస్ట్ ఆఫ్ అవర్ డాక్టర్స్ టుక్ ఇట్. సో అట్లీస్ట్ యూఆర్ యూనో ఇన్ ఫ్యూచర్లో రియాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% గ్యారంటీ కాదు కానీ, బట్ ద రీసెర్చ్ షోస్ వెరీ గుడ్ ఎవిడెన్స్ దే. సో నా ఒపీనియన్ ఏంటంటే మీకు సస్పిషన్ ఉంటే స్కిన్ టెస్ట్ కదా చేసుకుంటే నెగిటివ్ వస్తే హ్యాపీ, యూనో యూనో వాడ. సో I think I encourage especially people who have diabetes, people who have, you know, health issues, when people, you know, reaching to, you know, like 40s, 30s, 40s, especially with diabetes, you know, like the compulsory is better than that. Okay? But I encourage to start with schools. School scale screening starts there. Then, you know, you can identify them and prevent the spread. సో ఇప్పుడు కాలేజ్లో ఇక్కడ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అమెరికా అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనో డెవలప్డ్ కంట్రీస్. సో ఇండియాలో ఏంటంటే బేసికలీ ఇట్స్ ఆల్సో చీప్, ఇవి ఈ టెస్ట్ చీప్ ఇవి.
అండ్ మెడికేషన్ కూడా ఫ్రీ ఇస్తారు. సో అవేర్నెస్ తీసుకురావడం మన గోల్ కాబట్టి ఈ టోటల్గా టీవీకే ఈ డిస్కషన్ ప్లాన్ డిస్కషన్ కాబట్టి ఒకటే టాపిక్ పెట్టుకున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్ దామోదర్ గారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మన టీవీలో వీ హ్యావ్ లైక్ యాక్టివ్ అండ్ లేటెంట్ టీవీ రెండు రకాలు ఉన్నాయి. అండ్ 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఆల్మోస్ట్ దీనిపైన ఎఫెక్ట్ అయ్యి ఉంది. దీనిపైన అవేర్నెస్ రావడము, మనము టెస్ట్ చేయించుకోవడము అండ్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ గారు చెప్పినట్టు మనకి మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా మటుకు ఫ్రీగానే దొరుకుతుంది. సో ఐ సజెస్ట్ అందరూ వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోండి, బికాస్ ఇట్స్ వెరీ మోస్ట్ పాపులర్, లైక్ మేజర్ పాపులర్ అనకూడదు, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఈ టీవీ ఎపిసోడ్లో టు అవర్ వ్యూయర్స్? Yeah, I'm glad we are ending the infectious disease topic. So TB is a leading cause of death in the world and very very common problem kabatti deeni cure cheyadam kaakunda prevention cheyadam kaakunda eradicate cheyochu. So andaru awareness penchukoni disciplined ga treatment iskunte deeni eradicate cheyochu. టైం పడుతుంది కానీ ఎరాడికేట్ చేయొచ్చు. సో మై హోప్ ఇస్ వన్ డే ఇట్ ఈస్ ఆల్సో ఎరాడికేటెడ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, దిస్ ఇస్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఆన్ ట్యూబర్క్లోసిస్ టీబీ. దిస్ ఇస్ ప్రియా గోటేటి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.